వాడు శవానికి 6 లక్షల రూపాయలు కడతాడంట. అంటే ప్రభుత్వ సాయం పొందాలంటే మన రైతాంగం సచ్చి శవాలు కావాలనా? ఇదా ప్రభుత్వ పథకం, ఇదేనా ప్రభుత్వ విధానం? మన ఎప్పుడో మాట్లాడండి బుద్ధి లేని కేసీఆర్. 7-6 సంవత్సరాల రైతుల దగ్గర మేము గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి 7,500 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కేసీఆర్. నీ అబ్బ జాగిరా, నీ తాత జాగిరా, లేకపోతే నీ గజ్వేల్లో గుంట భూమి ఏమైనా ఇచ్చినవా? 10 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రజలు పన్ను కడితే, 3.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పు తెస్తే, ఈ 6.5 ఏళ్ళ 13.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే దేశంలో రాష్ట్రంలో ఉన్న అందరు రైతులకు కలిసి ఇచ్చింది 7,500 కోట్లు. 1% బడ్జెట్ కూడా రాష్ట్ర రైతాంగం మీద ఖర్చు పెట్టని సోయిలేని ముఖ్యమంత్రి భూమి మీద ఎవడన్నా ఉన్నాడంటే మన తాగుబోతు కేసీఆరే కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. రైతుకిచ్చింది నష్టమంట. వాస్తు కోసం ఆ దరిద్రుడు కట్టుకున్న ప్రగతి భవన్ కు 2,000 కోట్లు పెట్టిండు. సచివాలయం కోసానికి కొడుకు తిరిగి బయట దేశ దిమ్మరలాక జులాయిగా తిరుగుతుంటే, జులాయి రాయుడుగా రోడ్ల మీద తిరుగుతుంటే కొడుకింటికి రావాలంటే ఉన్న సెక్రటేరియట్ గూడగొట్టాలని ఎవడో తలమాచిన వాస్తవుడు చెప్తే 3,000 కోట్ల రూపాయలు పెట్టి సెక్రటేరియట్ కొత్తది కడతా అంటున్నావు. నీ సోకులకు, నీ భోగాలకు, నీ వాస్తు పిచ్చికి 5,000 కోట్ల రూపాయలు రెండింటి మీద ఖర్చు పెట్టిన నువ్వు 7,500 కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు పెడితే దాన్ని నష్టంగా చూపిస్తున్నావంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఎట్లున్నదో నిజామాబాద్ ప్రాంత రైతులు ఆలోచన చెయ్యాలి. ఇవాళ మిత్రులారా, మన కష్టాలు, మన నష్టాలు, మన పంట విధానం, మన పంటకు పెట్టుబడి, వీటన్నిటి గురించి ఆలోచన చేసి రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో ఎక్కడైనా నువ్వు డీజిల్ కొన్నా, పెట్రోల్ కొన్నా, అంగి కొన్నా, లాగు కొన్నా, దస్తి కొన్నా, బజార్లకు వెళ్ళి రైతు పంట పండించి 4 నెలలు రాత్రి పగళ్లు భార్య బిడ్డలు రాత్రి పగళ్లు ఎరగక వానకు దడిసి ఎండకెండి పంట పండించి మార్కెట్ కు అమ్మడానికి తీసుకెళ్తే అమ్మేటోడు చెప్పాడు అక్కడ ధర, కొనేటోడు చెప్తాడు నువ్వు 4,000కే పసుపు అక్కడ పెట్టిపో, అది కూడా 4 రోజుల తర్వాత చెప్తాడు. 3 ఏళ్ల కింద నిజామాబాద్ మార్కెట్ లో పసుపు తీసుకొచ్చి మార్కెట్ లో బొడ్డెలాకు పోసుకొని 3 రోజులు కొనక పసుపు బొడ్డె మీదనే ఆ రైతు రాత్రిపూట పండుకొని తెల్లారే వరకు చలికి బిగుసుకపోయి చచ్చిపోయిన చరిత్ర నిజామాబాద్ మార్కెట్లో సంఘటన చూసినప్పుడు మనసు కదిలించింది.